सो डे फ्रेंड्स अंदर की मैं चैनल को स्वागत इकड़ मन मित्र सागर उन्नारू वरंगल फिजिकल साइंस मैं एसए डीएससी 2024 एसए फिजिकल साइंस टापर वरंगल जिला टापर का वार अनफॉर्चुनेटली सर्टिफिकेट वेरिफिकेशन लो इबंधी जॉब मिस सो इंदक मिस अने दयचे वार द्वारा तेसकंदा अदे विधा फिजिकल साइंस टापर रावे मन अंतजी का कॉम्पिटिटिव वर्ल्ड ఒకవి వారు ఏ విధంగా సాధించారనే తర్వాత తెలుసుకుందాం. మొట్టమొదట సాగర్ మీకు ఒక రకంగా చెప్పాలంటే అభినందనలు. మీకు టాపర్గా రావడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. ఒక రకంగా బాధగా కూడా ఉంది, జాబ్ మిస్ అయినందుకు కూడా బాధగా కూడా ఉంది. ఏదైనా మన మిత్రులకు మీ అనుభవాలను షేర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మన ఆహ్వానాన్ని మన నుంచి వచ్చిన మీకు కృతజ్ఞతలు. మొట్టమొదట దయచేసి మీ యొక్క అనుభవాలను మన మిత్రులతోటి షేర్ చేసుకోండి. ఎందుకు మిస్ అయింది, సర్టిఫికెట్ వెరిఫికేషన్లో ఏమి ఇబ్బంది వచ్చింది అనేది దయచేసి తెలపండి. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ఇలాంటి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు కేశారావు సార్ గారికి ధన్యవాదాలు. ఈ ఇంటర్వ్యూ ముఖ్య ఉద్దేశం ఏంది అంటే ఎవరైనా ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్కి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. నా విషయానికి వచ్చేసరికి నేను వరంగల్ జిల్లా ఫిజికల్ సైన్స్ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ టాపర్గా వచ్చాను. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో జరిగిన ఇబ్బంది, నాకు ఎదురైన ఇబ్బంది ఏంటంటే ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఎలిజిబిలిటీలో కొంచెం నాకు ఇబ్బంది వచ్చింది. నేను డిగ్రీలో మైక్రోబయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ చదివాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ కాకతీయ యూనివర్సిటీ నుంచి చేశాను. బీఎడ్ కూడా కంప్లీట్ అయింది. బీఎడ్లో ఫిజికల్ సైన్స్ మెథడాలజీ మెథడ్ వన్, సెకండ్ మెథడాలజీ వచ్చేసి బయాలజికల్ సైన్స్. సో నేను ఏమనుకున్నా అంటే ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఉంది కదా, సో నేను ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అని అనుకున్నాను. మరి అది నాకు ఆ గైడెన్స్ అనేది కొంచెం మిస్ అయిందా నా దురదృష్టమా తెలీదు, అలానే కంటిన్యూ అయింది. నేను చాలా స్కూల్స్లో ఫిజికల్ సైన్స్ టీచర్గా చేస్తున్నాను, ఐఐటి ఫౌండేషన్ కూడా చెప్తాను. సో కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద నాకు చాలా పట్టుంది. సో అదే నమ్మకంతో చాలా రోజులు నేను ఈ డిఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యాను, మొత్తానికి ఎగ్జామ్ రాశాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమైంది అంటే ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఎలిజిబిలిటీకి ఫిజిక్స్ ఆర్ దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ లైక్ మెకానిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ చేసి ఉండాలి. అలాగే కెమిస్ట్రీ, ప్యూర్ కెమిస్ట్రీ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన అప్లైడ్ కెమిస్ట్రీ అంటారు, లైక్ బయోకెమిస్ట్రీ ఇట్లాంటివి. సో నాకు వచ్చేసి కెమిస్ట్రీ మాత్రమే ఉంది. ఫిజిక్స్ కానీ ఫిజిక్స్ అప్లై సంబంధించిన సబ్జెక్ట్స్ లేకుండా పోయింది. నాకు ఈ విషయం తెలియకపోవడం వల్ల ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేసుకున్నాను, రాశాను, వరంగల్ జిల్లా టాపర్గా వచ్చాను. 78.34 మార్క్స్తోని వరంగల్ జిల్లా ఫిజికల్ సైన్స్ ఎస్ఏలో టాపర్గా నిలిచాను. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మాత్రం ఇబ్బంది ఎదురైంది, ఎందుకంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంది కానీ ఫిజికల్ సైన్స్ చెప్పాలంటే ఫిజిక్స్ లేదా ఫిజిక్స్కి సంబంధించిన ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉండాలి అని అనడంతో నాకు ఆ జాబ్ రిజెక్ట్ చేశారు. సో ఇది జరిగిన తర్వాత అంటే నాకు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వలేదా కాలేజ్ వాళ్ళు, మరి ఎక్కడ తప్పిదం జరిగింది నాకు కొన్ని రోజులు అర్థం కాలేదు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అసలు, ఎందుకంటే వరంగల్ జిల్లాలో ఓపెన్ కేటగిరీలో ఒకటే పోస్ట్ ఉంది ఫిజికల్ సైన్స్, అందులో నాది ఫస్ట్ ర్యాంక్ కాబట్టి అందరూ వస్తుంది అన్నారు. నాకు కూడా హోప్స్ ఉండే, ఓ దిక్కు చిన్న భయం కూడా ఉండే టెన్షన్తో, కానీ లాస్ట్కి ఏమైందంటే రాలేదు. ఇంకా దురదృష్టం అనుకోవాలి. సో ఇది నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన ఇబ్బంది. సో డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా, ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం
కంపల్సరీ అప్లై చేసేటప్పుడు శ్రీనివాస్ సార్ చూశారు అంటే సార్ చేసిన తప్పేం కాదు కానీ ఫిజికల్ సైన్స్ మెథడ్స్ ఉంది కదా అని వెళ్ళిపోయినని ఇప్పుడు మన మాటల్లో చెప్తున్నారు. సో అది కూడా ఇంపార్టెంటే, ఫిజికల్ సైన్స్ మెథడాలజీ లేకున్నా ఇయర్ ఒక కోణంలో ఏమైనా ఎలిజిబిలిటీ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ స్టూడెంటే ఉన్నారు ఎంపీసీ ఉండి, మనం బీఎడ్లో కూడా మీరు మ్యాథ్స్ మెథడ్ తీసుకొని ఇంకోటి ఇంగ్లీష్ తీసుకొని ఎస్ఏ ఫిజికల్ సైన్స్ చేసిన అనుకోండి, మీరు ఏవైనా ఎంపీసీ ఉన్నా కూడా అంటే మీరు యూ హ్యావ్ ద ఎలిజిబిలిటీ ఇన్ డిగ్రీ, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, మ్యాథ్స్ ఉంది, కానీ ఫిజికల్ సైన్స్ పెడగాజీ లేకపోతే బీఎడ్లో యు ఆర్ నాట్ ఎలిజిబుల్. టాపర్ వచ్చినా కూడా మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది. అంటే కండిషన్స్ ఏంటి అంటే, ఫిజికల్ సైన్స్కు ఖచ్చితంగా ఫిజిక్స్ దాని యొక్క అలీడ్ సబ్జెక్ట్స్ ఉండాలి, ఇప్పుడు సార్ చెప్పినట్టు, మరియు కెమిస్ట్రీ లేదా దాని అలీడ్ సబ్జెక్ట్స్ ఉండాలి, ఎలాంగ్ విత్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఇంతకుముందు గురుకులాల్లో ఎలాంటి ప్రాబ్లమే వచ్చింది, మన మిత్రులు ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఇప్పుడు సార్ పీజీటీ కెమిస్ట్రీకి ఎలిజిబుల్, ఎందుకంటే ఫిజికల్ సైన్స్ ఉంది, తనకు కెమిస్ట్రీ ఉంది, ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉంది, అక్కడ ఫిజికల్ అక్కడ ఏమైతే అంటే కెమిస్ట్రీకి, పీజీటీ కెమిస్ట్రీకి ఎలిజిబుల్. ఇప్పుడు ఆల్రెడీ మోడల్ స్కూల్స్ రాబోతున్నాయి, అదే సార్తో చెప్పాం, మీరు టెన్షన్ పడకండి, కళ్ళు మూసుకొని మీకు జాబ్ వస్తుంది, ఏం కాదు, ఎందుకంటే ఇవాళ మీరు విన్ అయ్యారు, అన్ఫార్చునేట్ ఏదో చిన్న ఇన్సిడెంట్ వల్ల మీకు మనకు రాలేదు కానీ ఇన్ ఫ్యూచర్లో గ్యారంటీ జాబ్ వస్తుంది. అదే రకంగా తీసుకున్నప్పుడు మామూలుగా ఎవరైతే బీజెడ్సీ మిత్రులు ఉన్నారో, బీజెడ్సీ మిత్రుల్లో ఖచ్చితంగా విజ్ఞప్తి, మీరు బీఎడ్లో ఫిజికల్ సైన్స్ బయోసైన్స్ మీరు మీ ఇష్టము, బయోసైన్స్ కంపల్సరీ తీసుకుంటారు, ఫిజికల్ సైన్స్ కూడా తీసుకుంటే ఫ్యూచర్లో మీరు కెమిస్ట్రీ చేస్తే కంపల్సరీ మన గురుకులాల్లో కానీ అన్నిటికీ ఇప్పుడు బీఎడ్ అడుగుతున్నారు. సో బీఎడ్ ఎప్పుడైతే అడుగుతారో ఖచ్చితంగా మనకు అక్కడ ఫిజికల్ సైన్స్ పడగాది ఉండాలి, ఒకవేళ ఎంఎస్సీ అంటే పీజీటీ కెమిస్ట్రీ అయినట్టయితే. అదేవిధంగా ఎంపీసీ మిత్రుల్లో కూడా ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఖచ్చితంగా మ్యాథ్స్ పెడగాజీ ఉండాలి, ఫిజికల్ సైన్స్ రాయాలనుకుంటే ఖచ్చితంగా ఫిజికల్ సైన్స్ పెడగాజీ ఉండాలి. ఎక్కడ జాగ్రత్త అంటే మనం బీఎడ్లో తీసుకున్నప్పుడు మెథడ్స్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గురుకులాలు ఇబ్బంది అయింది, కొందరికి కెమిస్ట్రీ ఉంది కానీ అన్ఫార్చునేట్లీ పెడగాజీ లేక బయోసైన్స్ పెడగాజీ ఉంది, సో అప్పుడు వాళ్ళని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. సో దయచేసి ఈ అంశంలో మనకు ఇందుకోసమే మిత్రులు సాగర్ వారిని చూస్తే నేను కూడా వెళ్ళాను, సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో వెళ్ళాను, వారి బాధ వర్ణనాతీతం చూస్తుంటేనే తెలిసిపోతుంది నాకు. ఆల్రెడీ సార్ కలిసారు, సరే ఇట్లా అంటున్నారు ఇది వస్తామని అంటే నేను చూసాము, అందులోకి చూస్తే ఇది కొంచెం ఇబ్బందికరమైంది అనేది మనకు తెలిస్తూనే ఉంది. సరే ఇంతలో వారు చెప్పారు ఇట్లా, సరే ఇట్లుందట అని. సరే ఏదైనా ఇది ఈ వీడియో ద్వారా మనకేందంటే ఒక అంశం ఏంటి అంటే, సో మనం జాగ్రత్తగా ఉండాలి, ఎలిజిబిలిటీ చూసుకున్నాకనే ఎవరైనా కూడా ఎలిజిబిలిటీ చూసుకున్నాకనే దయచేసి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మనకు ప్రీవియస్ నోటిఫికేషన్లు కూడా దొరుకుతాయి ఎలిజిబిలిటీ అనేది, కొందరు పర్సంటేజ్లో ఇబ్బంది పడుతుంటారు, పర్సంటేజ్ తగ్గించారు ఇప్పుడు డిఎస్సీలో, పట్ల ఇంతకుముందు ఎట్లుండే అంటే మామూలు ఓసీ అయితే 50 ఉండే, ఇప్పుడు 45% తగ్గించారు, ఎస్సీ ఎస్టీ అదర్కే మిత్రులకైతే 40% ఉంది ఎలిజిబిలిటీ, పర్సంటేజ్ తగ్గించారు, అది కూడా చూసుకోవాలి, కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది కొన్నిట్లో తక్కువ ఉంటుంది. అదేవిధంగా రెండో అంశం, సాగర్ నిజమే గ్రేటు, సరే ఒక రకంగా మీకు ఈ రకంగా జరగడం అనేది నిజంగా చాలా బాధాకరం, విన్న మాకే బాధగా ఉంది, మీకు అనుభవించేది వారికి మీకెంత బాధ ఉంటుందో మాకు తెలుసు, అయినప్పటికీ మీరు బయోసైన్స్ స్టూడెంట్ అయి ఉండి ఫిజికల్ సైన్స్ స్టూడెంట్గా టాపర్గా నిలవడం అనేది అయితే రియల్లీ సర్ప్రైజింగ్ అవుతుంది, నాట్ ఏ ఈజీ టాస్క్, ఎందుకంటే ఫిజిక్స్లో ఉండాలి, కెమిస్ట్రీలో ఉండాలి కదా నాలెడ్జ్, ఎట్లా బ్యాక్డ్రాప్ ఎట్లా మీరు టాపర్గా రావడంలో మీకు ఏం సహాయపడ్డది, ఎందుకంటే మన మిత్రులకు ఎవరైనా ఫిజికల్ సైన్స్ తయారయ్యే మిత్రులు ఉంటారు కదా, వాళ్ళకు తప్పనిసరిగా మీ అనుభవాలు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. సో దయచేసి మీరు ఎట్లా చేశారు, మీకు బ్యాక్డ్రాప్ ఏంది, ఎట్లా రాగలిగారు టాపర్గా అనేది దయచేసి చెప్పండి. ఇప్పుడు సార్ అన్నట్టు మీరు బయోసైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అంటే ఇంటర్లో మ్యాథ్స్ లేదు, బీజెడ్సీ డిగ్రీలో మ్యాథ్స్ లేదు, ఫిజిక్స్ లేదు, ఫిజిక్స్ చదువుకునేదే ఇంటర్ వరకు, అయినా మీరు ఫిజికల్ సైన్స్లో ఎట్లా టాప్ వచ్చారు? ఎలా అంటే నా కంటెంట్, నా స్ట్రెంగ్త్ ఏంటంటే నా కంటెంట్, ఆ కంటెంట్ ఎట్లా వచ్చిందంటే టీచింగ్, ఐఎమ్ ఏ టీచర్ ఫర్ ద పాస్ట్ 12 ఇయర్స్ టీచింగ్ చేస్తున్నాం, పీజీ అయిపోయిన వెంటనే టీచింగ్ వివిధ కారణాల వల్ల రావాల్సి వచ్చింది. సో అప్పటి నుండి ఫిజికల్ సైన్స్ విత్ ఐఐటి ఫౌండేషన్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చెప్పడం జరిగింది, కాబట్టి నాకు కంటెంట్ మీద చాలా పట్టుంది, ఎక్కడి నుంచి టెక్స్ట్ బుక్ కానీ ఎక్కడి నుంచి ఇంటర్ వరకు ఎక్కడ ఏ మూలో అడిగినా కూడా నేను చెప్పేస్తాను, ఆల్మోస్ట్ ట్రై చేస్తాను లేకపోతే, అంత ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో ఫిజికల్ కంటెంట్లో నో ప్రాబ్లం. సో ఎవరైనా ఫిజికల్ సైన్స్ మెథడ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఫస్ట్ మీరు
టీచింగ్ చేయండి. ఎంత సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకున్నా కూడా టీచింగ్ చేస్తే దాని డెప్త్ ఏంటో తెలుస్తుంది మీకు. ఎందుకంటే పిల్లలు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మీరు ప్రిపేర్ అవుతారు. నాకు అదే జరుగుతుంది. డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు, ఇంకా డెప్త్కి వెళ్తాం. డిఫరెంట్ ఇంకో క్వశ్చన్, ఇంకా డెప్త్కి వెళ్తాం. సో అంటే సబ్జెక్ట్ పెరగాలంటే మీరు ఇంకొకరు చెప్పాలి. మీరు ఇంట్లో కూర్చొని ఎన్ని బుక్స్ ముందర వేసుకొని చెప్పినా కూడా మీకు బోర్ కొడుతుంది ఫస్ట్, అది మీకు అర్థం కాదు. ఫిజిక్స్, ఫిజికల్ సైన్స్ ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇంకొకరికి చెప్పాలి. ఏదో ఒక టీచర్గా చెప్పండి, లేదా ఇంట్లో ఒక నలుగురు పిల్లలకి ట్యూషన్ అయినా చెప్పండి. మీకు సబ్జెక్ట్ పెరుగుతుంది. ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా, ఏ ఎనీ సబ్జెక్ట్, బయో సైన్స్ వాళ్ళైనా, ఫిజికల్ సైన్స్ వాళ్ళైనా, సోషల్ వాళ్ళైనా, మనం పిల్లలకి రోజు చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనకు మెమరీ అనేది స్టోర్ అయిపోతుంది, మనకి మెమరీలో ఇంకా డెప్త్కి వెళ్తాం. అదొక పాయింట్. సో ఫిజికల్ నాకు కంటెంట్లో ప్రాబ్లం ఏం లేకుండా ఇక వచ్చేసి సైకాలజీ. సైకాలజీ ఏ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నాకు, నేను బేసికలీ ఇంగ్లీష్ మీడియం ఫ్రమ్ కేజీ టు పీజీ ప్యూర్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా. సరే ఇప్పుడు డిఎస్సికి సైకాలజీ ప్రిపేర్ కావాలి అంటే బీఎడ్లో సరే ఏదో బుక్స్ దొరికినా చదువుకున్నాం, ప్రిపేర్ అయినా పాస్ అయిపోయినాం. కానీ ఇప్పుడు ఎట్లా డిఎస్సి రావాలంటే డెప్త్కి వెళ్ళాలి. డెప్త్కి వెళ్ళాలంటే ఇంగ్లీష్లో బుక్స్ లేవు, సైకాలజీ బుక్స్. సో ఏం చేసినా మా వైఫ్ది ఆమె తెలుగు మీడియం, ఆమె బుక్స్ ఉన్నాయి సైకాలజీ బుక్స్, ఇది అకాడమీ వాళ్ళ, తెలుగు అకాడమీ వాళ్ళ. నాకు తెలుగు రాదు, మరి ఎట్లా చదవాలి? బుక్స్ ఇంగ్లీష్లో బుక్స్ లేవు. సో ఇటువంటప్పుడే మనకి టెక్నాలజీ వాడుకోవాలి. మనం కెమెరా, ఆండ్రాయిడ్ కెమెరా ఓపెన్ చేయగానే అందులో గూగుల్ ట్రాన్స్లేట్ అని ఒకటి వస్తుంది, కెమెరా యాప్. అంటే మనం ఏ భాష నుంచి అయినా ఏ భాషకు, ఏ భాష నుంచి అయినా ఏ భాషకైనా ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తుంది, చూపిస్తుంది మనకి లాంగ్వేజ్. రిటర్న్ ఫామ్, సౌండ్, వర్బల్ ఫామ్ మనకి వినిపిస్తుంది, లేదు మనకు చూపిస్తుంది మనకి కన్వర్షన్. అంటే స్క్రిప్ట్ ఉన్న వాటికి, స్క్రిప్ట్ లేని వాటికి కాదు, స్క్రిప్ట్ ఉన్న భాషకి. ఏ ప్రపంచంలో ఏ భాష నుంచి ఏ భాష అయినా, ఇప్పుడు నీకు జపనీస్ రావాలని ఏం లేదు, నువ్వు తెలుగులో మాట్లాడి జపనీస్ ట్రాన్స్లేట్ కొడితే ఆ జపాన్ వాడికి వెళ్ళిపోతుంది. అంత టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు, అది వాడుకోండి. ముఖ్యంగా మనం టెక్నాలజీని వాడుకోండి, నెంబర్ వన్. సో నేను సైకాలజీ అర్థం చేసుకోవడానికి ఏం చేసినా అంటే, సరే మామూలు పదాలు అంటే అర్థమవుతాయి, టెర్మాలజీ అర్థం కాకపోయేది, అదేదో అంతర్ముఖం అనేది సంథింగ్, డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. ఇంట్రోస్పెక్షన్కి తెలుగులో ఏమంటారు సార్? అంత పరిశీలన. ఇంకొకటి ఉంటుంది దానికి సంబంధించి, అది నాకు అర్థం, అది నాకు అర్థం కాకపోయేది. ఇది ఏంటి అంతర్ ఏంటిది, అంతర్ముఖం ఏంది అర్థం కాకపోయేది. సో అప్పుడు ఏం చేశానంటే గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి ట్రాన్స్లేట్ కొట్టిన తెలుగు టు ఇంగ్లీష్. అప్పుడు నాకు టెర్మాలజీ తెలిసేది, ఆ పేజ్ మొత్తం నాకు డిస్ప్లే అయ్యేది ఇంగ్లీష్లో. సో అట్లా సైకాలజీ ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయిన వెంటనే నేను చేసిన పని ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టాపిక్ చదివినాం, చదివిన వెంటనే చేస్తే నెక్స్ట్ టాపిక్ వెళ్ళకుండా దానికి సంబంధించిన క్వశ్చన్స్, అది ఆన్లైన్లో చాలా దొరుకుతాయండి. ఆన్లైన్లో నెంబర్ ఆఫ్ సైకాలజీ క్వశ్చన్స్, టెస్ట్ కానీ ఆఫ్లైన్లో కానీ బుక్స్ కానీ చాలా దొరుకుతుంది. ఒక టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ పియాజే గురించి చదువుకున్నాం, పియాజే చదువుకున్నాం, కాగ్నిటివ్ ఎబిలిటీస్ చదువుకున్నాం. చదివిన వెంటనే నెక్స్ట్ వేరే వాళ్ళకి ఇంకా వెళ్ళొద్దు. ఆ పిఏజే మీద ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎట్లా అడుగుతున్నారు, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో చదివింది ఒక రకంగా ఉంటుంది, క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయం అసలు దీనికి సంబంధించిదేనా అనిపిస్తుంది మనకి, కానీ దానికి సంబంధించిదే ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ బుక్ చదవడం వేరు, దాని అప్లికేషన్ బేస్డ్. ఇప్పుడు నేను చాలా వరకు డిఎస్సిలో గమనించింది, డిఎస్సిలోనే కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా టీచింగ్ గమనించింది ఏంటంటే, మనం చదివింది చదివినట్టు అసలే రాదు, అప్లికేషన్ బేస్డ్ ఇస్తాడు. ఒక పిల్లవాడు ఇది చేస్తున్నాడు, ఇది చేయలేకపోతున్నాడు, ఇతను ఏ స్టేజ్లో ఉన్నాడు అని అడుగుతాడు. టెక్స్ట్ బుక్లో ఉన్న స్టేజ్ ఇవ్వడు, టెక్స్ట్ బుక్లో రెండు మూడు ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఎగ్జామ్లో ఏంటంటే అక్కడ లేని ఎగ్జాంపుల్ ఇస్తాడు మనకి. అంటే మనం అర్థం చేసుకోవాలంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దాని మీద ప్రాక్టీస్ చేయాలి, ఇదొకటి. తర్వాత సో ఇది సైకాలజీ పార్ట్. ఆ తర్వాత ఫిలాసఫీ, ఫిలాసఫీ పార్ట్ మాత్రం నిజంగా చెప్పాలంటే నాకు బోర్ కొట్టేది, నిద్ర వచ్చేది. ఏంది ఇది, ఈ ఇయర్స్ ఏంది, ఇన్ని గుర్తుపెట్టుకోవాలా, ఇన్ని సంవత్సరాలు అసలు. సో అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైనా రెండు పద్ధతులు ఉంటాయి, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. నాకు డిఎస్సికి దొరికింది 1 మంత్ టైమే, ఎందుకంటే నేను స్కూల్ టీచర్, పొద్దున 8కి వెళ్తే ఈవినింగ్ 5 అయ్యేది, టైర్డ్ అయిపోయేది. నాకు దొరికింది సమ్మర్ 1 మంత్, ఇక కొంచెం టైం అంతే, అంటే హార్డ్లీ 40 డేస్ దొరికినాయి. మరి షార్ట్ టర్మ్లో బుక్ మొత్తం చదవగలుగుతామా? చదవలేము. సో ఏం చేస్తాను అంటే ఫిలాసఫీకి మాత్రం డైరెక్ట్ క్వశ్చన్ బ్యాంక్ బుక్స్ ప్రిపేర్ అయినా, ఎందుకంటే టైం లేదు, అంత చదివేంత టైం లేదు, ఓపిక కూడా లేకపోయేది మాకు.
సైకాలజీ మాత్రం బుక్స్ అండ్ క్వశ్చన్స్. కంటెంట్ నాకు వచ్చింది వెరీ ఈజీ. అలాగే యూట్యూబ్లో మనకి చాలా ఛానల్స్ ఉన్నాయి. సార్ ఛానల్ కూడా ఉంది, సైకాలజీ కానీ పెడగాగీ కానీ ఫ్రీగా చెప్తున్నారు. ఒకసారి చూడండి. ఎందుకంటే మనం గంట సేపు బుక్ చదవడం కంటే ఒక 15 మినిట్స్ క్లాస్ ఉంటే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే మన ఆ గంట 45 మినిట్స్ మనకు సేఫ్ అయిపోతుంది. మనకి ఆ 45 మినిట్స్ వేరే దాని మీద మనం స్పెండ్ చేయొచ్చు. కాబట్టి ఎవరైనా షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటే మాత్రం బుక్స్ పట్టుకొని కావడం కంటే ఆన్లైన్ క్లాసెస్ వినండి. ఎందుకంటే మనకు 1 అవర్ బుక్ పట్టుకొని చదివిన కంటెంట్ 10-15 మినిట్స్లో మనకు వచ్చేస్తుంది. సో ఇవి నేను పద్ధతి ఫాలో అయిన పద్ధతులు. కరెంట్ అఫైర్స్ అంటే యూట్యూబ్ షార్ట్స్లో చూసేది, అప్పుడప్పుడు యూట్యూబ్ షార్ట్స్ ఫాలో అయ్యేది. కొంచెం చాలామంది ఉన్నారు యూట్యూబ్ షార్ట్స్ చెప్పేవాళ్ళు, అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే నోట్ చేసుకునేది. అప్పుడు న్యూస్ సెల్ ఫోన్లో వచ్చే న్యూస్ చూడలేదు. కొంచెం బలం ఏంటంటే కంటెంట్. కంటెంట్లో మాత్రం నాకు ఒక 0.5 మార్క్ పోయింది కావచ్చు, అంతే నాకు తెలుసు. అది మిగిలి అది తప్ప కంటెంట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఎవరైనా ఏ సబ్జెక్ట్ అయినా చూడండి, మీరు ఎందులో ఎంత చదివి ఫిలాసఫీ కానీ సైకాలజీ కానీ మీరు ఎంత చదివినా ఎంతో కొంతమంది తెలియంది ఉంటుంది, కానీ కంటెంట్ మనకు తెలియదు అసలు ఉండదు. ఎందుకంటే అందులోంచి అడుగుతాడు, అలా ప్రిపేర్ కండి. థ్యాంక్ యూ సాగర్. మీరు సాగర్ చెప్పిన విషయాలు చాలా అత్యంత విలువైనది. అంటే మనకి ఏంటంటే కాంటెంట్ పెడగాది, కాంటెంట్ కానీ పెడగాది కానీ మన ఓన్ సబ్జెక్ట్స్, మిగతాది కాదని కాదు. కానీ ఎవరైతే కాంటెంట్లో ఫుల్ స్కోర్ చేసుకున్నారో మిగతా దానిలో కొంచెం 1 or 2 మార్కులు అటు ఇటు అయినా కూడా ఇక్కడ ఫుల్ స్కోర్ వచ్చింది కాబట్టి చాలా లాభం అవుతుంది. సాగర్ మీతోటి ఇంకొక విషయం మన యొక్క వ్యూవర్స్ కూడా షేర్ చేసుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ. అయితే నేను మామూలుగా కేవీఎస్ ప్రైమరీ టీచర్స్ కోసం అప్పుడు ఇంటర్వ్యూస్ అవుతున్న టైంలో అప్పుడు ఏం చేస్తామంటే కేవీఎస్కి విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా మిత్రులు ప్రైమరీ టీచర్ మిత్రులు దొరుకుతారేమో, వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా ఎట్లా ఫేస్ చేయాలనేది వాళ్ళ అనుభవాలను షేర్ చేసుకుంటారని ఆశతోటి వెళ్ళాను. ఇక్కడ కేవీఎస్ హన్మకొండ వెళ్ళాం మేము. హన్మకొండ వెళ్తే అక్కడ మేడం గారు ఏం చేస్తారంటే, సార్ ఇక్కడ మా దగ్గర సార్ ఉన్నారు, వారికి పీజీటీ వచ్చింది సార్, ఇట్లా మన తెలుగు సారే అన్నారు. తీరా సార్ దగ్గరకు పోతే ఎక్కడ అంటే మాది వరంగలే సార్, పుజ మైదానం ఇట్లా చెప్తున్నారు. అరే మన వరంగల్లకు పీజీటీ అసలు సౌత్ ఇండియాలోనే రావడం చాలా కష్టం, ఇట్ మీకు ఎట్లట్లా వచ్చింది సార్ అని అంటే చెప్తున్నాడు. సేమ్ మీరు చెప్పిన స్టోరీ చెప్పాడు. ఆయన ఏంటంటే ఐఐటి బ్యాచ్కి చెప్పేవాడు, ఐఐటి ఫౌండేషన్ కోర్స్కు. మామూలుగా ఏవైతే స్కూల్స్ ఉన్నాయో స్కూల్ లెవెల్ టీచర్, కానీ ఐఐటి ఫౌండేషన్ నేను చెప్పానని చెప్పారు. చెప్తే ఏమన్నారంటే వాళ్ళ ఫ్రెండ్కి వచ్చిందట, తనకు కూడా పీజీటీ వచ్చిందట, వచ్చి చెప్పాడట, అరే నువ్వు కూడా అప్లై చేయరా నీకు వస్తుందిరా గ్యారంటీ. అబ్బో అవన్నీ ఏమేమో ఉంటాయంటే చెప్పారట, నీ కాంటెంట్ ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది, నీకు గ్యారంటీ వస్తాయి. వెళ్ళుండి ఎగ్జామ్ రాసి వచ్చాడు, 90కి 89 మార్క్స్, ఒక మార్కే పోయింది అందులో, మిగతా 90 ఆల్మోస్ట్ 89 స్కోర్ చేశారట, మిగతా దానిలో యావరేజ్గా వచ్చిందట, బట్ హీ గాట్ ద జాబ్. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అదే సూత్రం వారు చెప్తున్నారు. ఇక్కడ సాగర్ కూడా వారు చెప్పింది ఏంటంటే ఐఐటి ఫౌండేషన్ కోర్సుకు వారు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారు చెప్తున్నారు. అంటే సబ్జెక్ట్ మీద కమాండ్, అంటే నాకు అదే సర్ప్రైజింగ్ అనిపించింది. అయ్యో బయో సైన్స్ మిత్రుడు, అరే ఫిజికల్ సైన్స్ టాపర్ రావడం ఏంది, చాలా స్టన్నింగ్ అనిపించింది. ఏం సార్ మీ బ్యాక్డ్రాప్ ఏంటంటే, సార్ ఇప్పుడు చెప్పింది వారు తను మాట్లాడేటప్పుడు చెప్పారు, కాదు సార్ నేను ఐఐటి ఫౌండేషన్కు ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్తా, ఎక్కడ ఏ సబ్జెక్టు ఎక్కడ అడిగినా నేను చేయగలుగుతా అన్నారు. అదేవిధంగా వారి ఎగ్జామినేషన్ అనుభవం కూడా విందాం, అది కూడా చాలా గ్రేట్ అనిపించింది. అంటే ఎంత టైం తీసుకున్నారు, మరి ఏంది ఎట్లా చేసిండ్రు ఎగ్జామ్ అంది కూడా మరి అనేది ఒక మాట నేను విన్నాను. కానీ వారి మాటల ద్వారానే మరొకసారి విందాం, ఎగ్జామ్లు ఎలా చేయగలిగారు, ఏంటి ఏం చేశారు? ఫస్ట్ టైం డిఎస్సి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు 2017-18లో అప్పుడప్పుడు టీఎస్పిఎస్సి వాళ్ళు గురుకుల్ కండక్ట్ చేశారు, అప్పుడు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యాను. మెయిన్స్ కూడా రాశాను, ఓకే వచ్చింది, కానీ ఇంకా సమ్ రిజర్వేషన్ సంథింగ్ మనకు రాలేదు. మళ్ళీ ఇంకా ఏమైందంటే అసలు నాకు ఇంట్రెస్ట్ రాలేదు, ఇంకా అసలు డిఎస్సి ఎందుకు బాబు తలకనొప్పి అనుకున్నా. ఈ దిస్ టైం ఏంటంటే ఇంకా సరే రాద్దాం, ఒకసారి డిఎస్సి కూడా రాద్దాం, డిఎస్సి ఎట్లుంటో చూద్దామని రాశాను. హైదరాబాద్ కర్మాన్ఘాట్లో పడింది. సో ఓకే ఎగ్జామ్ స్టార్ట్ అయింది, ఎగ్జామ్ స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసి అన్ని బిట్స్ పెట్టుకుంటూ వెళ్ళాను. టైం చూస్తే ఇంకా గంట మిగిలిందని నేను క్వశ్చన్స్ మర్చిపోయానని మళ్ళీ చెక్ చేసుకుంటూ వచ్చాను. 160 క్వశ్చన్స్ వస్తాయి కదా గ్రీన్ కలర్ డాట్స్లో వస్తాయి మనకి, మనం అటెంప్ట్ చేసినాయని అటెంప్ట్ చేయని రెడ్ కలర్లో చూపెడతా. చూస్తే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన టైం చూస్తే ఇంకా 1 అవర్లో ఇంకా మిగిలింది నాకు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ అన్ని క్వశ్చన్స్ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వచ్చిన.
నాకు ఎక్కడైనా కొంచెం చేంజ్ చేపిద్దాం, కొంచెం ఇది కాదు ఇది కరెక్టేమో అన్నది కొంచెం చేంజ్ చేసుకుంటూ ఒక 40 మినిట్స్ అట్లా స్పెండ్ చేసిన, ఇంకా 20 మినిట్స్ మిగిలింది. అంటే నా పక్క వాళ్ళని అబ్జర్వ్ చేశాను, వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు రాస్తూనే ఉన్నారు. ఫిజికల్ నా పక్క వాళ్ళకి బయో సైన్స్ పడింది, ఇంకా ఫిజికల్ సైన్స్ అయితే ఆల్టర్నేటివ్గా ఇస్తారు కదా, వాళ్ళు రాస్తూనే ఉన్నారు. నాకు 1 అవర్ ఎట్లా మిగిలింది, నేను ఏమైనా మిస్టేక్ చేసిన, ఎందుకంటే ఫస్ట్ టైం రాస్తున్నా, అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఎగ్జామ్ ఫస్ట్ టైం రాస్తున్నా, నాకు ఏమైనా మిస్టేక్ జరిగిందా అది అని ఆలోచించుకుంటున్నా. కాకపోతే ఓకే 160 సక్సెస్ఫుల్లీ డన్ అని వచ్చింది. సో ఎగ్జామ్ మాత్రం నాకు కంటెంట్ చాలా ఈజీ అనిపించింది, ఎందుకంటే అంటే ఇన్ని సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు అది, ప్లస్ పెడగాలజీ కూడా, ఎందుకంటే రోజు చూస్తూ ఉంటా పిల్లల్ని, వాళ్ళ సైకాలజీ ఎట్లుంటావని క్లాస్ రూమ్లో జరిగే విషయాలే అడుగుతాడు. నేను దానికి ఏం చేస్తాను నాకు తెలుసు, ఆల్రెడీ చదువుకో బిఎడ్ చేయకముందే నాకు తెలుసు అవి, చదువుకున్నా కొంచెం సైంటిఫిక్గా ఏమంటారో తెలిసింది. సో పెడగాలజీ కంటెంట్ నాకు వచ్చేసింది ఆల్రెడీ, అంటే బిఎడ్ చేసినా చేయకపోయినా నాకు ఉంది. సైకాలజీ మాత్రం, సైకాలజీ కరెంట్ అఫైర్స్ మాత్రం కొంచెం ప్రిపేర్ కావాలి. అది ఓకే. థ్యాంక్ యూ సాగర్, మీ యొక్క అనుభవాన్ని చాలా క్రిస్పీగా వివరించారు. మిత్రులారా విన్నారు కదా, సాగర్ యొక్క అనుభవం అనేది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్సెస్. సాగర్ ఫిజికల్ సైన్స్ టాపర్ వరంగల్, కానీ మనం ఇంతకుముందు అనుకున్నట్టే సాగర్ జాబ్ మిస్ అయ్యారు. జాబ్ మిస్ కావడం లోపల ప్రధాన కారణం ఏంటి అంటే, వారు ఏంటంటే బీజెడ్సీ బ్యాక్గ్రౌండ్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ వారిది. వారు ఏం చేశారంటే బీఎడ్లో బయో సైన్స్ పెడగాజీ ఉంది, మెథడ్స్ ఉంది, ఫిజికల్ సైన్స్ మెథడ్ కూడా ఉంది. కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే, కంపల్సరీ మీ అందరికీ తెలిసిందే, ఫిజికల్ సైన్స్ కంపల్సరీ మనం చేయాలి అంటే ఫిజిక్స్ ఉండాలి, కెమిస్ట్రీ ఉండాలి. ఇక్కడ డిగ్రీలో ఫిజిక్స్ కానీ ఫిజిక్స్ అలిడి సబ్జెక్టు కానీ, కెమిస్ట్రీ కానీ కెమిస్ట్రీ అలిడి సబ్జెక్టులు కానీ ఉంటేనే మనం ఎలిజిబుల్. సో ఒక్కొక్కసారి బ్యాడ్ లక్ అవుతుంది, వారు దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోలేదు. ఏదైనా కొన్ని అనుభవాలు అన్నటివి లైఫ్లో చాలా ఉపయోగపడతాయి. అయినా వారికి చెప్పేది మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, ఇప్పుడు మోడల్ స్కూల్స్ రాబోతుంది, గురుక్లాస్ రాబోతున్నాయి, ఏది వచ్చినా మీకు జాబ్ గ్యారంటీ. కానీ దయచేసి మిత్రులందరూ కూడా విజ్ఞప్తి, మీ ఎలిజిబిలిటీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. చాలామంది అడుగుతారు గురుకులాల్లో కూడా ఎంఎస్సీ కెమిస్ట్రీ అమ్మాయి, అయితే ఏమైంది అంటే వారికి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశారు కానీ పెడగాజీ బయో సైన్స్ ఉంది, ఫిజికల్ సైన్స్ పెడగాజీ లేదు. ఫిజికల్ సైన్స్ పెడగాజీ లేకపోవడం వల్ల వారు జాబ్ కోల్పోయారు. ఇంకొక అమ్మాయి, వాళ్ళు చెప్పిన అనుభవాలు ఒకసారి మిస్ అయింది కానీ మళ్ళా డబుల్ థర్డ్ అంటే మనకు ఉస్మానియాలో ఇంతకుముందు ఉండే థర్డ్ మెథడ్ కూడా చేయొచ్చు. ఆ అమ్మాయి ఉస్మానియాకు వెళ్ళి మళ్ళీ థర్డ్ మెథడ్లో జాయిన్ అయ్యి ఆ థర్డ్ మెథడ్ తీసుకొని మళ్ళీ గురుకులాల మళ్ళీ జాబ్ కొట్టారు. అదే చెప్తున్నారు అమ్మాయి, చాలా గ్రేట్. సో ఈ విధంగా రకరకాల అనుభవాలు ఉంటాయి. సరే, ఏదైనా మిత్రులందరికీ ఈ యొక్క అనుభవాలు మనకు యూస్ఫుల్ కావాలని తప్పనిసరిగా దయచేసి, ఖచ్చితంగా సాగర్ అనేది విజయం సాధించిండ్రు కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఎలిజిబిలిటీలో వారికి కొంచెం ఇబ్బంది వచ్చింది. అలా కాకుండా చూసుకోండి సాగర్, తప్పనిసరిగా మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మీరు చెప్తారు నాకు జాబ్ వచ్చింది సార్ అని చెప్తారు, ఆ యొక్క నమ్మకం మాకుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మోడల్ స్కూల్లో టీజీటీ సైన్స్ వస్తుంది, దానికి మీరు ఎలిజిబుల్, 100% ఎలిజిబుల్. అందులో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బాటనీ జువాలజీ ఉంటుంది. బాటనీ జువాలజీ అంటే మీరు డిగ్రీలో చదివిందే కాబట్టి కొంచెం ఒక్కసారి చూస్తే మీకు ఆటోమేటిక్గా పట్టు వస్తుంది. సో మీరు మంచి విజయం సాధించాలి. అదేవిధంగా పీజీటీ కెమిస్ట్రీ కూడా మీరు ఎలిజిబులే, ఎందుకంటే ఫిజికల్ సైన్స్ పెడగాజీ ఉంది, మీకు ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉంది. యువర్ బోత్ ఆర్ ఎలిజిబుల్. మీకు రెండు జాబులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. సో మీరు మంచి విషయాలను షేర్ చేసుకున్నందుకు మనందరి తరఫున మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్ యూ వెరీ మచ్.